పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ లో శుక్రవారం క్లబ్ ప్రధాన కార్యదర్శి కొట్ట సదానంద ఆధ్వర్యంలో హోలీ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. క్లబ్ సభ్యులు ఒకరికొకరు రంగులు రాసుకుంటూ స్నేహభావం చాటుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా క్లబ్ ప్రధాన కార్యదర్శి కొట్ట సదానందం, పెద్దపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్రాజయ్య మాట్లాడారు. పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ లో శుక్రవారం హోలీ పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ వేడుకలను సంతోషంగా జరుపుకున్నారు. హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ స్నేహభావాన్ని చాటుకున్నారు. సభ్యుల ఆనంద కేరింతలతో రిక్రియేషన్ క్లబ్ హోరెత్తింది. హోలీ రంగులతో రిక్రియేషన్ క్లబ్ కలర్ఫుల్గా మారింది. ఈ సందర్భంగా పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొట్టే సదానందం మాట్లాడుతూ రిక్రియేషన్ క్లబ్ సభ్యులకు, పట్టణ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నారు. కరోనా కారణంగా గత 2 సంవత్సరాలుగా హోలీ పండుగ వేడుకలు జరుపుకోలేకపోయామని, కరోనా మహమ్మారిని జయించి ఈసారి హోలీ పండుగ సంబరాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. మన దేశంలో కరోనా 90% ఖతమైపోయిందని, మిగతా 10% కరోనాను అంతం చేయాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నట్టు తెలిపారు. పెద్దపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్ రాజయ్య మాట్లాడుతూ కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎలాంటి ఉత్సవాలు జరుపుకోలేకపోయారని, ముఖ్యంగా మన దేశంలో పెద్ద పండుగ హోలీ సంబరాలు జరుపుకోలేకపోయామన్నారు. ఈసారి రెట్టింపు ఉత్సాహంతో పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ సభ్యులంతా సంతోషంగా హోలీ సంబరాలు జరుపుకుంటున్నట్టు తెలిపారు. పెద్దపల్లి పట్టణ ప్రజలకు, వ్యాపార వాణిజ్యవేత్తలకు, పుర ప్రముఖులకు ఆయన హోలీ శుభాకాంక్షలు తెలిపారు. గౌరవ సభ్యులకు, మరి పెద్దపల్లి వ్యాపారస్తులకు, పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని ప్రజలందరికీ కూడా, నియోజకవర్గ రైతులకు అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు. కరోనా మహమ్మారి 2019లో ప్రారంభమైన కాంచి ఇప్పటి వరకు అనేక ఇబ్బందులు పడ్డ ప్రజలు ఈ 2 సంవత్సరాల తర్వాత ఈ ఒక హోలీని ఒక పండుగలాగా జరుపుకుంటూ అందరూ సోదరి సోదరుమణులాగా అందరం కలిసిమెలిసి ఉండి ఒక జరుపుకుంటూ అందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు. ఇలాగే అందరూ సుఖ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఏదైతే ఆల్రెడీ 90% కరోనా పూర్తిగా విఫలమైంది, అది కూడా ఆ 10% కూడా టోటల్గా కరోనా భారతదేశంలో ఎటువంటి లేకుండా చేయాలని చెప్పి కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా మా క్లబ్ గౌరవ సభ్యులందరూ కూడా హోలీ శుభాకాంక్షలు, అందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత 2 సంవత్సరాల నుండి మహమ్మారి వ్యాధి అయినటువంటి కరోనా చేపట్టి మరి యావత్ ప్రపంచంలోని ప్రజలు ఎటువంటి సంభ్రమాచారాలు చేసుకునేటువంటి పండుగలు కానీ, ముఖ్యంగా మన సౌత్లో పెద్ద పండుగ హోలీ పండుగ, మనం హోలీ పండుగను కూడా చేసుకోలేకపోయినాం కరోనా వలన. అయితే ఈ సంవత్సరము రెట్టింపు ఉత్సాహంతో మరి మా క్లబ్ సోదరులందరూ మరి 2 ఏళ్ళ తర్వాత తిరిగి మరి హోలీ పండుగను చేయాలని అనుకోవడం, ఇక్కడ మేమంతా మా క్లబ్ మెంబర్స్ జమై మరి హోలీ పండుగ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా యావత్ పెద్దపల్లి ప్రజలకు, మరి వ్యాపార రైతులు కానీ, వ్యాపారులు కానీ, విద్యార్థులు మరి వివిధ రంగాల వ్యాపారస్తులు అందరికీ, ఉద్యోగస్తులకు అందరికీ పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ తరఫున మాజీ మున్సిపల్ చైర్మన్గా హోలీ